జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గొల్లపల్లి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బలభక్తుల కిషన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ 86వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సేవలు మరవ రాణివని కొనియాడారు. జయశంకర్ కు తెలంగాణ జాతిపితగా కొనియాడబడ్డాడని ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలు ఘనంగా జరపాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గొల్లపల్లి మండల మరియు ధర్మపూర్ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బలభక్తుల కిషన్, పట్టణ అధ్యక్షులు భాస్కరాచారి, మాజీ సర్పంచ్ రాజమౌళి రత్నయ్య, కోటి రఘుపతి, భూమన్న గణేష్, రవి ఉపసర్పంచ్ భాస్కరాచారి, సత్యాచారి, మండల విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గొల్లపల్లి మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు భాస్కరాచారి నేతృత్వంలో ఈరోజు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 86వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి మన జయశంకర్ సారు, మన విశ్వబ్రాహ్మణులకే రాష్ట్రాన్ని రావడానికి, మనకు కూడా మన విశ్వబ్రాహ్మణ మనల్ని ముందుకు తీసుకురావడానికి కానీ మనం అంటూ ఐడెంటిఫికేషన్ తీసుకురావడానికి ముందుకు వచ్చినటువంటి సారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వం అధికారికంగా చేసినప్పటికీ అనుకున్నంతగా జరగడం లేదు. ఇది ప్రతి మండల హెడ్క్వార్టర్లా, ప్రతి జిల్లా హెడ్క్వార్టర్లా, జిల్లా హెడ్క్వార్టర్ జాగృతి కవితా ధీరంలో సారథి విగ్రహం పెట్టడం జరిగింది. అట్లాగే మండల హెడ్క్వార్టర్లలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దీన్ని సారి విగ్రహాలు ఏర్పాటు చేసేలా మేము కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఏదైనప్పటికీ రాష్ట్రం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించి ఈరోజు వారి జయంతి సందర్భంగా మా విశ్వబ్రాహ్మణ అందరి తరఫున, మా గొల్లపల్లి మండల విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున అందరి తరఫున వారికి జయంతి వేడుకలు ఘనంగా చేయడం జరిగింది. అల్లుపెరుగని పోరాటం చేసినటువంటి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్, ఆ సారు తెలంగాణ రూపకర్త, తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి వేడుకలు గొల్లపల్లి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘంలో జరుపుకున్నాము. దీనికి అతిథులుగా మండల అధ్యక్షులు బలభక్తుల కిషన్ గారు, అలాగే కార్యదర్శి బుగ్గిల రాజమౌళి గారు, అలాగే బోనాల రత్నయ్య గారు, రఘుపతి గారు, ఇంకా తదితర గణేష్ గారు, వీళ్ళందరూ కూడా పిలవగానే వచ్చి ఈ యొక్క వేడుకలో పాల్గొన్నందుకు చాలా సంతోషకరం. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపాలని గొల్లపల్లి మండల విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా కలిసి శ్రీ ఆచార్య జయశంకర్ సార్ గారి 86వ జయంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించలేదు. అయితే ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రం అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ ఈ సంవత్సరం కరోనా ప్రభావం చేత గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారికంగా చాలా బ్రహ్మాండంగా నిర్వహించలేకపోయారు. వచ్చే సంవత్సరం నుంచి వారు ఖచ్చితంగా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి పేరుతో తెలంగాణ అనే రాష్ట్రానికి సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి వారు మహనీయులు జయశంకర్ సార్. కాబట్టి వారు ఆదర్శప్రాయులుగా ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి తప్పకుండా మన 33 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మరియు జిల్లా కేంద్ర ప్రాంతంలో జయశంకర్ సార్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మేము అందరినీ కూడా వినియోగిస్తున్నాం ప్రభుత్వాన్ని. అదేవిధంగా
ఆ జయశంకర్ సార్ గారు నీళ్లు నియామకర నిధులు అనేటువంటి పేరుతో ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఆవిర్భావం చేసుకున్నాము, ఈ విధంగా ఆచంద్రార్కం అనగా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా జయశంకర్ సార్ గారి పేరు మారుమోగుతూ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మేము యావత్ తెలంగాణ రాష్ట్రం ప్రజల తరఫున కూడా కోరుతున్నాం, జయశంకర్ సార్ను తెలంగాణ జాతిపితగా అభివర్ణించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇది కేవలం మా ఒక్కరి కోరిక కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలందరి కోరిక. తెలంగాణ జాతిపితగా జయశంకర్ సార్ని అభివర్ణించాలని మేము కోరుతున్నాం.